తెగపడి కొట్లాడితేనే ట్రేడ్ లైసెన్స్ కట్టడి వంద రెట్లు పెంచిన ఘనత పెద్దపల్లి పాలక వర్గందే. జిల్లా అదనపు కలెక్టర్ను కలిసిన పెద్దపల్లి వ్యాపార వర్గాలు. జిల్లా అభివృద్ధికి 30 కోట్ల నిధులపై జీవో వచ్చేసింది. ఇటీవల జడ్పి చైర్మన్ పుట్టమధు సీఎం కేసీఆర్ కు విన్నవించింది విదితమే. పగటిపూట వే బిల్లులపైనే రాత్రి వేళలో ట్రాన్స్పోర్ట్ మానేరు ఇసుక దోపిడీ దందాపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు. ముత్తారం మండల నేత నాగినేని జగదీశ్వరరావు. ఆకలిగున్న అందరికీ అన్నం వడ్డిస్తాం. గురువారం నుండి సివిల్ ఆసుపత్రి వద్ద నిత్యాన్నదానం ఆరంభిస్తున్న ఆసరా ఫౌండేషన్ పెంట రాజేష్. స్వచ్ఛ పెద్దపల్లి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు 3వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి. గ్రామ కార్యదర్శులతో ధర్మారం ఎంపీడీఓ మీటింగ్. ఊరూర క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్సీ బండ ప్రకాష్ బర్త్డే జరిపిన పెద్దపల్లి ముదిరాజ్ మహాసభ. తడి పొడి చెత్త సేకరణలో ప్రతి ఇల్లు ముందుండాలి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి. పెద్దపల్లి ట్రేడ్ లైసెన్స్ ఫీజుపై పెద్దల సభలో మాట్లాడండి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన భూషణవేణి సురేష్ గౌడ్. పెద్దాపూర్ పేద కుటుంబానికి ఏగోలపు ట్రస్ట్ నిత్యావసర వస్తువుల పంపిణీ.